ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక డిఫరెంట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో డిఫరెంట్ అని ఎందుకన్నా అంటే, ఒకటి టెక్నికల్గా సంబంధం లేని షామి మిజియా పెన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ మిజియా అనేది షామికి ఒక సబ్ బ్రాండు. సో మీకు తెలుసు, షామికి చాలా సబ్ బ్రాండ్స్ ఉంటాయి చైనాలో. రకరకాల ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రొడక్ట్స్ నుంచి చాలా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ వరకు వీళ్ళు అక్కడ లాంచ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే మన ఇండియాలో మాత్రం కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ షామి మిజియా పెన్ చైనాలో లాంచ్ అయిపోయి దాదాపు ఒక 1.5 ఇయర్ కంటే ఎక్కువగానే అవుతుంది. ఎందుకంటే నేను 2017 డిసెంబర్లోను 2018 జనవరిలోను ఒక పెన్ తెప్పించాను. అప్పట్లో నాకు 150 రూపీస్కి ఎక్స్ట్రా రీఫిల్స్ కూడా వచ్చినట్టున్నాయి. సో ఇప్పుడు మాత్రం మన ఇండియా MI.com లో మాత్రం నేను తీసుకొచ్చారు రీసెంట్గానే, ఒక 1 మంత్ బ్యాక్. కాకపోతే మనకి ఎక్స్ట్రా రీఫిల్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇది ఒక రెగ్యులర్ పెన్ను. ఇది జనరల్గా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే బర్త్డేలకు కానీ, యానివర్సరీలకు కానీ, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ మనం గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక రెగ్యులర్ పెన్ను మాత్రమే, అంతేగాని దీంట్లో స్పెషల్ ఏమి ఉండదు. జస్ట్ మనకి MI లోగో అయితే ఈ పెన్ను క్యాప్ మీద అయితే ఉంటుంది. కొంచెం చూడటానికి స్టైలిష్గా ఉంటుంది. ఇక రెండోది షామి 2-in-1 USB కేబుల్. ఇది మనకి ఛార్జింగ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ అవుతుంది. ఇది 2-in-1 ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్స్ ఉంటాయి కదా, ఓల్డ్ టైప్ మైక్రో USB కేబుల్స్, అలాగే మనకి ఇప్పుడు టైప్ సి, ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి టైప్ సి. సో చాలామంది దగ్గర ఓల్డ్ టైపు మనకి USB పోర్ట్స్ ఉంటాయి. సో రెండు మొబైల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి అది కాకుండా సిస్టంలోంచి ఫోన్లోకి, ఫోన్లోంచి సిస్టంలోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. డిఫరెంట్ డిఫరెంట్ కేబుల్స్ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసమే ఈ సొల్యూషన్ మనకి, ఇందులో రెండు ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు కొంచెం యూజ్ అవుతుంది. సో ఇది మనకి 100 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. రెగ్యులర్ మన ఏదైతే ఛార్జింగ్ కేబుల్ లెంత్ ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి రెండు పోర్ట్లు ఉంటాయి. సో దీన్ని కూడా మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. సో లేట్ చేయకుండా షామి పెన్ని అలాగే ఈ రెండింటిని ఈరోజు మనం అన్బాక్స్ చేసి ఇవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను. సో ఈ షామి పెన్ను కాస్ట్ మీకు 179 రూపీస్ వరకు ఉంటుంది. అలాగే మీకు ఈ 2-in-1 USB కేబుల్ మీకు అరౌండ్ 249 రూపీస్ వరకు ఉంటుంది. సో రెండు మీరు తీసుకుంటే అరౌండ్ మీకు 500లో మీకు ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మీకు ఒక 500లో అయితే ఈ రెండు వస్తాయి. సో నాకైతే కొంచెం యూస్ఫుల్, ఇది కాకుండా ఇది కొంచెం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుందని తెప్పించాను. సో ఈరోజు మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్ నేను షామి పెన్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ అన్బాక్సింగ్ కోసం మనం కత్తి కూడా అవసరం లేదనుకుంటా, జస్ట్ ఈ స్ట్రిప్ బిగితే సరిపోతుంది. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. అంతే, దీంట్లో మనకి రీఫిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అదే మనం చైనాలో ఉంటే మాత్రం రీఫిల్స్ కూడా మనకి ఫ్రీగా అయితే వస్తాయి కావచ్చు. సో జస్ట్ పైన ఒక చిన్న పేపర్ కవర్ ఉంది, ఈ కవర్ను కూడా మనం తీసేద్దాం. సో షామి బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు షామి MI లోగో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఇది ట్విస్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. సో చూడండి, ట్విస్ట్ చేస్తే ఓపెన్ అయిపోయింది. పైన మనకి రెడ్ కలర్లో ఒక చిన్న నాబ్ అయితే ఉంది. సో ఈ నిబ్బుల్ని తీసేద్దాం. సో రబ్బర్ నాబులు ఇది. సో మనం ఏదైనా రాసి చూద్దాం. సో చాలా సింపుల్గా ఉంది పెన్ను, చాలా హ్యాండీగా కూడా ఉంది. కొంచెం వెయిట్ అయితే ఉంది. సో రెగ్యులర్గా మనకి ఎలా అయితే పెన్నులు ఉంటాయో అలాగంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే పైన మనకి ఇది మెటల్, అలాగే ఈ మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే దీంట్లో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో రీఫిల్ అయితే ఇలా ఉంటుంది. మనకి లోపల కొంచెం మెటల్ ఉంది మొత్తం. రీఫిల్ మనం చైనా నుంచి మళ్ళీ తెప్పించుకోవచ్చు ఒకవేళ ఈ రీఫిల్ అయిపోతే. సో మీకు 3 రీఫిల్స్ కలిపి ఒక 100 రూపాయల ఏమో ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ పెన్ స్టైలిష్గా ఉంది, దీన్ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటే మీరు చైనా నుంచి తెప్పించుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం పెద్దగా ఏమి పడవు. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇంకా ఇక రెండోది ఈ 2-in-1 USB కేబుల్. దీన్ని కూడా ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. దీనికి కూడా కత్తి అయితే అవసరం లేదు, సింపుల్ ఈ స్ట్రిప్ బిగితే సరిపోతుంది. సో కేబుల్ ఇలా ఉంటుంది. మనకి రెగ్యులర్ ఏదైతే మనకి USB కేబుల్ ఉంటుందో అలాగే ఉంటుంది. సో లెంత్ సేమ్ ఉంటుంది మనకి. కేబుల్ మెటీరియల్ యాస్టిజ్గా కొంచెం ఏదైతే మనం రెగ్యులర్గా USB కేబుల్స్ చూస్తామో అలాగే ఉంది. సో దీంట్లో మనకి రెండు ఉంటాయి. సో దీన్ని మనం ఇలా ఉంటుంది ఇది. సో డైరెక్ట్గా మీరు రెగ్యులర్ మైక్రో USB పోర్ట్స్ అనుకోండి మన పాత ఫోన్స్లో, సో దాన్ని మీరు డైరెక్ట్గా దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైప్ సి ఉందనుకోండి, సో టైప్ సి ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు దీనికి ఇది ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని ఈ ఫోన్కి
మీరు ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది సింపుల్ బాగానే ఉంది ఈ రెండు కేబుల్స్. నాకు జనరల్గా నేను ఎక్కువ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న ఫైల్స్ని సిస్టంలో పంపించుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈ రెండు నేను తెప్పించాను. సో ఈ పెన్ అంటారా కొంచెం స్టైలిష్గా ఉంటుంది కాబట్టి మనం నా న్యూస్ రాసుకోవడానికి యూజ్ అవుతుందని తెప్పించాను. సో ఎనీవేస్ ఇవి రెండు ప్రొడక్ట్స్ నాకు చాలా నచ్చినాయి అందుకే తెప్పించాను. అది కాకుండా మన తెలుగులో ఈ రెండు ప్రొడక్ట్స్ని ఎవరు కూడా అన్బాక్స్ చేయలేదు అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. సో యాజ్ యూజువల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.